దేశ పొన్నూరు నియోజకవర్గంలో మన స్టేట్ హైవే పొన్నూరు మీదుగా వెళ్తుంది. దేశ బాపట్ల, చీరాల, అలాగే రేపల్లె ఈ మూడింటి కూడా పొన్నూరు మీదుగా వెళ్ళాలి. ఆ వెళ్ళే రోడ్లో పొన్నూరు పట్టణంలోంచి వెళ్ళే మెయిన్ రోడ్డు స్టేట్ హైవే బాగా కన్జెస్టెడ్ అయిపోయింది. ఆ దేశ 30 అడుగుల రోడ్లోనే ఉంది. రోజు నిరంతరం ట్రాఫిక్ ఆగిపోతూ ఉంది. దీనికి సంబంధించిన అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే మున్సిపల్ అధికారులు కూడా తెలియజేశాం. సో దాన్ని త్వరగా రోడ్ వైడింగ్, ఎందుకంటే ఇటు బాపట్లో కానీ ఇటు రేపల్లో కూడా రోడ్ వైడింగ్ చేస్తూ ఉన్నారు. అట్లానే పొన్నూరులో కూడా చేస్తే ప్రజలకి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నారు దేశ. అదేవిధంగా రెండవది, ఇదే స్టేట్ హైవే మీద అక్కడ ఉన్న పొన్నూరులో మైనార్టీ సోదరులు ఎక్కువ మంది, ఈ ఆటో మెకానిక్స్ ఎక్కువ మంది కూడా కొన్ని వందలాది మంది అక్కడ అది రోడ్డు మీదే వాళ్ళు ఈ మెకానిక్ షెడ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో పొన్నూరు నియోజకవర్గంలో, పొన్నూరు పట్టణంలో ఈ ఆటో నగర్ ఫార్మేషన్ కోసం కూడా వాళ్ళు డిమాండ్ చేస్తాం, అడుగుతూ ఉన్నారు దేశ. సో ఆటో నగర్ ఫార్మేషన్ కూడా అక్కడ ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు లేనందువల్ల ఎండోమెంట్స్ భూములు ఉన్నాయి. ఎండోమెంట్స్ భూముల్ని లీజుకు తీసుకొని ఆటో నగర్ ఫార్మ్ చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరున్నాను దేశ. దాన్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అలాగే ఏపీఐసి కూడా దీనికి ముందుకు వచ్చి త్వరగా తొందరగా వందలాది మంది అక్కడ ఉన్న మైనార్టీ సోదరులకి మరి ఆటో నగర్ ఫామ్ చేస్తే వాళ్ళందరూ కూడా మనం సరైన సదుపాయాలు కల్పించి మరి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ మెండుగా ఉంటాయి దేశ. కానీ ఆ దిశగా ఇవన్నీ ఆటో నగర్ ఫామ్ చేయడానికి మరి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు దేశ.